అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మనుమూర్తి ఛానల్. ఈ వీడియోలో మనం సింహాచలం సుమాద్రప్పన్న గిరి ప్రదక్షిణ చూద్దాం. గోవింద 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 గోవింద. సింహాచలం గిరి ప్రదక్షిణకి బాగా తరలివస్తున్న భక్తులు. సింహాచలం ఆర్టీసీ బస్టాండ్ దగ్గర జనాలను చూడండి, ఎలాగ తరలి వస్తున్నారో భక్తులు. గోవింద గోవింద అంటూ నామస్మరణం చేసుకొని ఎలాగొస్తున్నారో. ఇక్కడ పోలీస్ బందోబస్తు బాగా చేశారు. పోలీసు డిపార్ట్మెంట్ మాత్రం చాలా కష్టపడ్డారండి ఇక్కడ ఈ గిరి ప్రదక్షిణలో. పూల రథం ఇక్కడి నుంచే బయలుదేరుతుంది. అంతా రెడీ చేశారు చూడండి, రథాన్ని అంత బాగా తయారు చేశారు. అప్పన్న సన్నిధిలో ఉన్న అప్పన్న సన్నిధి ఇదంతా ఇక్కడ రథాన్ని పూల రథంగా మార్చేశారు. ఇక్కడి నుంచే బయలుదేరుతుంది, ఇంకా టైం పడుతుంది. అందాక మనం ఈ రథాన్ని చూద్దాం. ఇక్కడ పోలీస్ బందోబస్తు చాలా బాగా చేశారు, జనాలు కంట్రోల్ చేస్తూ చాలా కష్టపడ్డారు. ఇక్కడి నుంచి ఇక్కడే మొదలవుతుందండి. తొలిపావంశం దగ్గర కొబ్బరికాయ కొట్టేసి సుమాధరప్పన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అని తన భక్తులు ఇక్కడి నుంచి మొదలు పెడతారు. భక్తులు చూడండి ఎంత రద్దీగా ఉందో. ఇగో ఈ భక్తులు చూడండి, సింహాద్రప్పనకి దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టేసి తొలిపావంశం దగ్గర మొదలెడుతున్నాడు. గోవింద గోవింద అంటూ దేవుణ్ణి స్మరించుకొని బయలుదేరారు. తొలిపావంశం దగ్గర కొబ్బరికాయ కొట్టేసి బయలుదేరిన భక్తులు మళ్ళీ 32 కిలోమీటర్లు తిరిగి ఇక్కడికి వచ్చి మళ్ళీ మొదటి పావంశం దగ్గర కొబ్బరికాయ కొడితే దీక్ష పూర్తయినట్టు. ఇది గిరిదక్షిణ తాలూకా నిబంధన. రథం స్టార్ట్ అయింది చూడండి, ఊడరథం ఎంత బాగా తయారు చేశారు. గోవింద గోవింద అని భక్తకూడు జనం గోవింద నామంతో హరినామం స్మరణ చేస్తూ హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ అంటూ గోవింద గోవింద అంటూ భక్తకూడు జనం ఈ నామస్మరణలు సింహాచలం చుట్టుపక్కల వరకు దద్దరిల్లేటట్టు నామస్మరణ చేసుకుంటూ రథం కదులుతుంది. ఈ వీడియోలో మీరు రథం బయలుదేరినది చూడండి. జనాలు వర్షాన్ని లెక్క చేయకుండా భారీగా వస్తున్న భక్తులు. తుఫాను హెచ్చరికలు ఉన్న సింహాద్రి అప్పన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నీదే భారం అంటూ లక్షలాది మంది భక్తులు జూలై 20వ తారీఖున 2024 శనివారం గిరి ప్రదక్షిణకు తరలివస్తున్నారు. తరలివస్తున్న భక్తులను చూడండి, అడుగులో అడుగు వేసుకుంటూ 32 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నారు భక్తులు. పూలరథం ముందు నాట్యం చేస్తూ
తన దైవభక్తిని చాటుకుంటూ రథం ముందు నడుస్తున్నారు. చూడండి, నాట్యాలు చేస్తున్నారు. గోవింద 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 డప్పులు వాయిస్తున్నారు. దైవభక్తితో ఈ నాట్య విన్యాసాలు చూడండి. తుఫాను హెచ్చరికలున్నా భక్తి కోటి జనాభా ఎంతమంది ఎలాగ తరలిస్తున్నారో చూడండి. సుమారు 10 లక్షల మంది అంచనా వేశారు వస్తారని. ఇంచుమించు 9 లక్షల మంది వచ్చి ఉంటారు. గోవింద గోవింద హరే రామ హరే కృష్ణ. ఈ భక్తులు గిరిప్రదక్షిణకు వచ్చి ఫోటోలు వీడియోలు తీసుకుంటూ ఎంత ఆనందంగా గడుపుతున్నారు. ఇలాగా నట సాగిస్తూ ఉన్నారు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. హనుమంతువాక జంక్షన్లో ఆంజనేయ స్వామిని చూడండి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. అంజనీ పుత్రుడు మధ్య మధ్యలో ఇలాంటి సింహాద్రప్పన స్తూపాలు పెట్టి అలాగే శివలింగాలు పెట్టి భక్తులకు దర్శనమిస్తూ కనిపిస్తున్నారు. ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ. అరహర మహాదేవ శంభో శంకర అరహర మహాదేవ శంభో శంకర అరహర మహాదేవ శంభో శంకర. ఈశ్వరుడు ఇలా మనకి దర్శనమిచ్చాడు. నమస్కారం చెప్తుంది. గోవింద గోవింద అనే నడవడం ఇంపార్టెంట్. భక్తి కావాలంటే నారాయణ మంత్రం కావాలి. శక్తి కావాలంటే నారాయణ మంత్రం కావాలి. ఈ పాపాలు కొంతమంది భక్తులు పలహారాలు ప్రసాదాలు ఇలా డిస్ట్రిబ్యూట్ చేయడం చాలా బాగా చేశారు. బాగుంది. ఇలా నడుస్తుంటే మధ్య మధ్యలో కొన్ని కొన్ని గ్రామాలు అంటే కొన్ని కొన్ని వీధులు అంటే ఇలాగ అమ్మవారు గుళ్ళు దర్శించుకోండి. ఆదివారం తెల్లవారుజామున వర్షం కురిసిన భక్తిభావంతో సింహాద్రి అప్పన్న దగ్గరకు చేరుకున్న భక్తులు గిరి ప్రదక్షిణను పరిపూర్ణం చేసుకొని తొలిపావంచం వద్ద కొబ్బరికాయ కొట్టి మొక్కు తీర్చుకుంటున్న భక్తులు గోవింద 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 అంటూ ఆ భక్తుడు సింహాద్రప్పను తలుచుకుంటూ తన మొక్కు తీర్చేశాడు. తన కోరికలు చెప్పేసుకొని కొబ్బరికాయ కొట్టేసి
అక్కడి నుంచి తిరిగి ముఖం పెట్టారు. హరే రామ్ హరే కృష్ణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలు మా వీడియోలు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.